ఇప్పుడు మనం వెళ్ళే అడవి చాలా భయంకరమైన అడవి. ఇప్పుడే నన్ను మా కెమెరామ్యాన్ని ఈ అడవిలో మా ఫ్లైట్ నుంచి కిందికి తోసేశారు. ఈ అడవిలో ఒక్కరోజు ఎలా నివసిస్తామో మీ అందరికి ఇప్పుడు చూపెడబోతున్నాం. అక్కడ కనపడుతుంది ఇక్కడ గ్రామ సింహం. ఈ గ్రామ సింహం నుంచి ఎలా తప్పించుకుంటామో ఈ వీడియోలో చూడండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి గ్రామ సింహం ఎదురైతే భయపడకండి, ఎదుర్కోండి, పోరాడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు ఈ అడవి మీకు ఎలా ఎక్కడిదో చెప్పాలంటే, అక్కడి అడవి వచ్చేసి గ్రామ సింహం అడవి. ఇక్కడ ఒక్కరోజు నివసించడానికి నేను మా స్నేహితుడు వచ్చాం. చూద్దాం ఎటువంటి దారుణాలు మనకి ఎదురవుతాయో, ఏమేమి మనకు కనపడతాయో. మార్కస్, మనకి ఇక్కడ పెద్ద అడవి కనపడుతుంది, నీకు కనపడుతుందా? పెద్ద పెద్ద జంతువులు ఉంటాయంట, మనం సాహసం పెద్ద సాహసం అనే చెప్పాలి ఇప్పుడు ఇవి మనకు. అమ్మో, చెట్టు చూసావా ఎంత పెద్ద ఉందో. మనం వస్తున్నామని తెలిసి వాళ్ళకి వలసకెళ్ళాయి. ఏంది పక్షులు? ఇక్కడ ఇల్లు ఉంది. ఇల్ల? అడవిలో ఇల్లు అంటే నేను కూడా ఆశ్చర్యపడుతున్నాను. వెళ్దాం చూద్దాం పద. ఫస్ట్ అయితే ఈ కింద చూద్దాం. నడిచేటప్పుడు జాగ్రత్త, సీసం పెంకలు గుచ్చుకోగల. అడవిలో అడవిలో సీసం పెంకలు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. రాత్రి తాగేశాం కదా సుతిమేలు. మనమేనా? మర్చిపోతి. రాత్రి తాగేశాం కదా సుతిమేలు. మనమేనా? మర్చిపోతి. అప్పుడు దాకా ఇప్పుడే మర్చిపోయావేంటి? నైట్ తాగిన పొద్దుగాల గుర్తుంటదా సుతిమేలు? అందుకే ఇక్కడ సీసం పెంకలు నేనే పడేస్తాను. అడవిల్లు మనకైతే చాలా భయంకరంగా ఉంది. నువ్వు అక్కడ చూసావా? ఎక్కడ జాన్? చూడు. మార్కస్, మార్కస్, ఇది ఎక్కడ హెల్మెట్? నాకు కూడా అర్థం అవుతలేదు. నువ్వే ఇక్కడ వేసావా? కాదు కాదు, ఊరికి దూరంగా ఇంత పెద్ద హెల్మెట్ ఉందంటే. సుతిమేలు, సైలెంట్ గుండు. సైలెంట్ గుండని నువ్వెందుకు అరుస్తావు? ఇక్కడ శబ్దాలు వినబడుతున్నాయే. ఇక్కడ ఆ శబ్దాలు? ఇక్కడ మనిషి శబ్దాల్లా ఉన్నాయి. మనుషుల శబ్దాల్లా ఉన్నాయి. మనిషి శబ్దాలు కాదు అవి. ఓయో ఓయో రూమ్ లో వచ్చేవి ఇక్కడ వస్తున్నాయి అంటే ఇక్కడ ఏమో జరుగుతుంది. చిన్న ఓయోలా ఉంది, పెద్ద ఓయోనే అడవిలో ఉందంటే. సుతిమేలు, ఈ అడవిలో ఎవరు రూమ్ కట్టారు? ఎవరో కాదు, ప్రేమ పక్షులే ఇలాంటి ప్రాణులు చేస్తారు. అందుకేనా బట్టలు వేరే అవి. హెల్మెట్లు? ఎన్ని హెల్మెట్లు ఉన్నాయేంటి ఇక్కడ? సో ప్రేమ పక్షులారా, అడవిలో కూడా వచ్చారా మీరు? మనం అందుకే ప్రేమ పక్షుల్ని విడదీసేద్దాం. విడదీయద్దు, కలపాలి. లేదంటే కలపకపోతే ఈ అడవిలోకి వచ్చి కలిసిపోతున్నారు. మార్కస్, ఇక్కడ ఏమీ లేదు, ఎటువంటి శబ్దం లేదు. బహుశా అది నా ఫోన్ రింగ్టోన్ కావచ్చు. అవును అనుకుంటాను. అప్పటి నుంచి నేను దీని మీద దృష్టి పెట్టలేదు. నా ఫోన్ రింగ్టోను విక్రమ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేశా, అందుకేనా సౌండ్ వచ్చాయి. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. ఇవి ప్రేమ పక్షులు కాదు. చూసుకున్నట్టయితే ఇది మర్రి చెట్ట. మర్రి చెట్ట గింతగానం కాదు. సుతిమేలు, ఇక్కడ దయ్యాల్లాగా ఉన్నాయి. మార్కస్, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కథలు విన్నప్పటి నుంచి భయం మర్రి చెట్టు అంటే. మా తాత చెప్పాడు ఈ మర్రి చెట్టు మీద దయ్యాలు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఉంటాయంట. అందుకోసమే మా తాత రోజు ఈ మర్రి చెట్టు పైనకి వచ్చి సంచరిస్తాడు. సంచరిస్తాడా? ఆఖరికి మీ తాత దయ్యాన్ని కూడా వదలలేదా? మార్కస్, మనం అలాగే ముందుకు వెళ్దాం మర్రి చెట్టు నీడలోకి. తర్వాత ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. చాలా భయంగా ఉంది. ఇప్పటిదాకా చూసిన అక్క ఎక్కడికి వెళ్ళాలి? తన అక్క దగ్గరికి వెళ్ళింది. మార్కస్, చూసావా? ఇందులో నుంచే కదా మన కళ్ళు వచ్చేది. మనం తాగుతాం కదా, అది ఇలా కళ్ళే. కళ్ళంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలా సార్? కళ్ళంటే నైట్ తాగేదే. నైట్ తాగింది మందు కదా. మందు? కొన్ని ప్రదేశాల్లో దాన్నే కళ్ళంటారు. మత్తుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, తాగితే కిక్కెక్కుతుంది. మత్తుగానా? కాదు, కిడ్నీలో రాళ్ళు కూడా వెళ్తాయి బయటికి. సో కిడ్నీలో రాళ్ళనే కరిగేదీసాం చెట్లు. చూడండి
ఇగో ఇలాంటి చెట్టు మీరు ఎప్పుడైనా చూసారో లేదో అడవిలో మాత్రమే ఉంటుంది. ముళ్ళుంటాయి, కుచ్చుకుంటాయి, దూరంగా ఉండు. అరే దూరంగా ఉండని నాకు కుచ్చుతావేంటి మార్కస్? మార్కస్ ముందైతే నీ కట్టను వాడేయి. ఆ కట్టె ఎక్కడెక్కడో పెడుతున్నావు, ఆ కట్టె ఎక్కడెక్కడో పెడుతున్నావు నువ్వు. ఆ కట్టె నాకు సెంటిమెంట్ లాంటిది, ఆయుధము. అయితే ఈ మర్రి చెట్టు పట్టుకొని ఊగుతావా? వండుకుందాం సుతుమేలు. మనకు ఆకలిస్తుంది, ఆకలిస్తే ఏం చేయలేం అడవిలో. ఆకులు తప్ప ఆకులు తినేది కాదు, దీన్ని తినేద్దాం. వండుకొని తిందాం, నీకొక ముక్క నాకొక ముక్క. అది కరిస్తే మనం కూడా ఇలా అలాగనే స్పైడర్ మ్యాన్ అవుతామా? మార్కస్ స్పైడర్ అయితే వండుకొని తిన్నాము, నెక్స్ట్ ఏంటి? నాకై దూప్ అవుతుంది, దాహం వేస్తుంది, ఏం చేయాలి? నీకు దాహం వేస్తే ఆ నదిలో ఉన్నాను, నీళ్ళు కాదు ఇక్కడ రోగాలు వస్తాయి. కానీ ఇక్కడ దగ్గరలో నది లేదు, నీరు లేవు. ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి? అక్కడ చూసుకున్నట్టయితే మార్కస్ అక్కడ వెళ్తున్నారు. ఎవరు ఎవరు? పరిగెడదాం పద. అతను మన డైరెక్టర్ పంపించిన లీలమ్యాన్ అనుకుంటా. పోయి డైరెక్టర్ని అడుగుదాం. బాబు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అడవి మనిషా? నేను లండన్కి వెళ్తున్నానండి. లండన్ కి? లండన్ చూసినావు మార్కస్? లండన్ కి ఇక్కడ నుంచి దారి దగ్గరనే. ఇక్కడెక్కడ లండన్ ఉందండి, ఇక్కడెక్కడ లండన్ ఉందండి. ఇదొకటి ఉందండి, వెళ్ళిపోతే లండన్కి వెళ్ళిపోతారండి మీరు. అలానా? అప్పటి నుంచి పాస్పోర్ట్ చేయించుకోవడానికి చాలా ఖర్చు పెట్టాము. పాస్పోర్ట్ అది కాదు మార్కస్, నేను చెప్పాను కదా పాస్పోర్ట్. ఆగండి, చిన్నది అది కాదు, పాస్పోర్ట్ కాదండి. పాస్పోర్ట్ కావాలి లండన్ పోవాలంటే. మరి ఇతను జగ్గు పట్టుకొని వెళ్తున్నాడే లండన్ కి, జగ్గు పట్టుకొని పో. దూప్ అయితే మధ్యలో ఇప్పుడు మనకు దాహం వేయలేదా? అలా ఆయనకు కూడా దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనుక్కుండు, అంతే. తాగనికి కాదండి ఇది, తాగనికే అండి. ఏం కడుక్కుంటా వేటి? అదే తిన్నాక మూతి చేతులు కడుక్కోవాలి కదండి. ఏం కడుక్కుంటా వేటి? అదే తిన్నాక మూతి చేతులు కడుక్కోవాలి కదండి. ఆగండి మార్కస్, లండన్ కి వెళ్లే దారి మనకి ఈ రోజు తెలిసింది అడవిలో నుంచి. చో ప్రజలారా విన్నారు కదా, ఇక్కడ నుంచి లండన్. మనం ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నాం లండన్ పోవాలని, కానీ ఇక్కడ నుంచి దగ్గరలో ఇలా స్ట్రేట్ గా పోతే లండన్ వస్తుందంట. ఎంత ఈజీయో, థ్యాంక్స్ చెప్పినందుకు. వెళ్తున్నానండి నేను. వెళ్ళకండి, మేము కూడా వస్తామండి లండన్. నీళ్ళండి మా అతనికి కావాలండి. నాకైతే చాలా దాహం వేస్తుంది మార్కస్. ఎలా చేద్దాం మరి, అతని దగ్గర ఉన్న నీరు గుంజుకుందామా? గుంజుకుంటే కాదు, అడుగుదాం, అడిగి చూద్దాం. బాబు నాకు ఒకసారి నీ వాటర్ బాటిల్ ఇస్తావా? తాగి పెడతాను. చాలా అర్జెంట్ అండి నాకు. అర్జెంట్ కాదు, మాకు చాలా దాహం వేస్తుందండి. నేను ఇవ్వలేనండి. ఎందుకండి? నాకు పని ఉందండి, నేను లండన్ వెళ్ళాలండి. లండన్ కి నీళ్లు లేకుండా కూడా వెళ్ళొచ్చండి. వెళ్ళాలండి, లండన్ కి నీళ్ళే అవసరమండి. వెళ్ళాలండి, లండన్ కి నీళ్ళే అవసరమండి. నీళ్ళ అవసరమా? కానీ మాకు దాహం వేస్తుందండి, అర్థం చేసుకోండి. మాకు కావాలండి, కావాలండి. తన్నే అండి. సుతుమేలు నాకు ఇచ్చే ఈ వాటర్ బాటిల్. మార్కస్ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఉన్న కొన్ని వాటర్ మనం గొడవ పడద్దు. గొడవ పడితే కాదు మార్కస్, నాకు కొన్ని కావాలి. సుతుమేలు నాకు ఇచ్చే ఈ బాటిల్, నాకు దాహంగా ఉంది. ఈ సమయంలో మనం కొట్లాడితే ఉన్న వాటర్ ఖరాబ్ చేసి మన ఇద్దరికి రాకుండా చేసేసుకుంటాం. కాదు నాకైతే కావాలి, దాహం ఎక్కువ వేస్తుంది. స్పైడర్ మ్యాన్ తిన్నాం కదా, అందుకే కొట్లాట వద్దు. మన ఇద్దరం షేర్ చేసుకుని తాగేద్దాం. ఇలాంటప్పుడే సామరస్యంగా ఉండాలి. నువ్వు కొన్ని నేను కొన్ని తాగుదాం, గొడవలొద్దు. నీళ్ళని నేలపాలు చేసావు కదరా, కొన్ని నీళ్ళే. ఇలా నేలపాలు చేస్తే ఎలాగా? నీళ్ళని గలవలగా చూసావు కింద నేలపాల. బాటిలా? బాటిల్ ఎందుకండి? కడుక్కోనికండి, వెళ్ళండి. నేలపాలు చేశారండి నీళ్ళని. ఏం చేశారండి? ఆ వాటర్ దేనికోసం? ఆ వాటర్ దేనికోసం? కడుక్కోనికండి. మేము తాగేసామే. తాగేసాము కాదు, తాగేసాడు. తాగేసాము కాదు, తాగేసాడు. తాగేసావా? పాపాత్ముడా, అది బాత్రూమ్ మూతి కడుక్కునేదిరా కక్కు సీరా. అది బాత్రూమ్ మూతి కడుక్కునేదిరా కక్కు సీరా. మిమ్మల్ని ఏం చేయలేనురా, వాడేంట్రా అలా నడుస్తున్నాడు మార్కస్? గడ్డలైనా ఏమో కాదు, కడుక్కోలేనేమో ఇంకా అంతా అంటుంటది కదా. అయ్యో చీ, ఇలా కాదు. మనం అడిగి వేరే దగ్గరికి వెళ్ళాలి, వేరే ప్రదేశాలు సంచరిద్దాం. సంచరిద్దాం, పద పద వెళ్దాం పద.
ప్రజలారా చూసారు కదా ఇలా అడవి సంచారం. ఇది కానీ మీకు నచ్చితే కమెంట్ చేయండి, నచ్చిందని. మరొకటి కావాలి, ఇంకో అడవి ఎక్స్ప్లోర్ చేయాలంటే పార్ట్ 2 కావాలని కమెంట్ చేయండి. మరొకటి కూడా చేస్తారు మీకు నచ్చితే. సో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అయితే పక్క ఫస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్ తో కేటాయించినందుకు ధన్యవాదాలు. బాయ్ మీ అందరికి.